అదేవిధంగా ఈ ఇంకో విషయం, మొదటి విషయం నేను చెప్పాలి. లాక్డౌన్ ఏదైతే ఉందో, నేషనల్ లాక్డౌన్ ఏమో April 15th వరకు ఉంది, మనమేమో 31st పెట్టుకున్నాం. ఇందులో అనుమానాలకు ఆస్కారం లేదు. మనం కూడా ఈ రోజు నుంచి దాన్ని April 15th దాకా పొడిగించుకుంటా ఉన్నాం. తప్పని పరిస్థితి, కేసులు కూడా ఎక్కువైనాయి కాబట్టి కొంచెం విపత్కరంగా ఉంది. ఈ డే టైంలో ఉన్నప్పుడు దయచేసి టైం ఉంది కాబట్టి తిరుగుతామని అనుకోవద్దు. కూరగాయలు కూడా అందరూ ఒకటేసారి పోవద్దు, గ్యాంగులు పోవద్దు. ఇప్పుడు చాలా స్ట్రీమ్లైన్ అయింది, చాలా వరకు కంట్రోల్ వచ్చింది. అట్లే దాన్ని కొనసాగించాలి, ఇంకింత కంట్రోల్ తేవాలి, మరింత కంట్రోల్ తీసుకొని రావాలి. ప్రజాప్రతినిధులు ఇంటికాడ ఉంటే నేను కూపానికి వచ్చిన తర్వాత బయలుదేరి వందలు పోతా ఉన్నా, అట్లా పోవద్దు. దయచేసి వందల కావాలి, కుప్పలుగా పోవద్దు. ఒకరిగా పోండి, కూరగాయలు బ్లాక్ మార్కెట్ కాకుండా చూడండి, ప్రజలకు అండదండగా ఉండండి. పెద్ద కుప్పలు పోయి మళ్ళీ మనం సమస్య యాడ్ చేయొద్దు. దయచేసి వద్దని నేను చెప్తా ఉన్నాను. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది. మనము అది ఇవ్వ బాబు కార్పొరేషన్ల పేరు ఇవ్వ ఇది ఈ విపత్కర సమయంలో ఎటువంటి పరిస్థితులలో మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు ఆకలికి గురి కావద్దు. పేదవాళ్ళు, యాచకులు పాపం, ఆలయాల దగ్గర ఉండి అది చేసుకునే వాళ్ళు కావచ్చు, నైట్ షెల్టర్స్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఆర్ఫనైజెస్ కావచ్చు, ఎటువంటి పరిస్థితులలో వాళ్ళు ఆకలి గురి కావద్దు. ఇందులో మరి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా ఉన్నారు. హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో 5-6 రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ ఉంటారు మన దగ్గర. చాలా ఎక్కువగా బీహార్ రాష్ట్రం నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, చాలా ఎక్కువ మంది ఒరిస్సా నుంచి మన దగ్గర పనిచేస్తూ ఉంటారు. కొంత హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీనే కాకుండా ఇరిగేషన్ కాంట్రాక్టర్ దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా రైస్ మిల్స్లో ఎక్కడెక్కడైతే రైస్ మిల్ క్లస్టర్స్ ఉన్నావో అక్కడ హమాలీలు కూడా బీహార్ వాళ్ళు ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద సంఖ్యలో మన మిరియాలు కూడా కావచ్చు, మన సుల్తానాబాద్ కావచ్చు, అనేక ప్రాంతాలు ఉన్నాయి రకరకాల వ్యాపార కేంద్రాలలో. ఇంకా ఇతరత్ర పౌల్ట్రీ ఇండస్ట్రీలో, ఇంకా చాలా ఇండస్ట్రీలో కూడా పనిచేస్తూ ఉంది ఇతర రాష్ట్రాల వాళ్ళు. మనం అప్పీల్ చేసినాం వాళ్ళకు ఏమనంటే, మీరు వాళ్ళని కేర్ తీసుకోండి, ఇతర రాష్ట్ర వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చి మన దగ్గర పనిచేసిన వాళ్ళు, మన బిడ్డలు కాబట్టి వాళ్ళని కడుపు మార్చద్దు, వాళ్ళ కూలీలు ఇవ్వమని చెప్పినాం, శాలరీస్ ఇవ్వమని చెప్పినాం, అన్నం కూడా పెట్టి ఆదుకోమని చెప్పినాం. కొన్ని చోట్ల కొంతమంది మంచిగానే చేస్తున్నారు. నిన్న క్రెడాయి వాళ్ళు, ఇతర హౌస్ బిల్డింగ్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు మున్సిపల్ మినిస్టర్ని కలిసి అష్యూరెన్స్ కూడా ఇచ్చినారు. మేమందరం కూడా వాళ్ళని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం, వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. నేను చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసినాను, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కలెక్టర్లను నేను కూడా కోరుతా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే మీ జిల్లాలో ఉన్నట్టయితే వెంటనే వాళ్ళకు షెల్టర్ కల్పించండి, ఆహారం కల్పించండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్ళకి మంచినీటి వసతి కల్పించండి, వాళ్ళ ఆరోగ్యం కూడా చెక్ చేయించండి, మందులు ఇవ్వండి, అన్ని రకాలుగా మన సొంత బిడ్డల్లాగా వాళ్ళని ఆదుకోవాలి జిల్లా కలెక్టర్లందరూ. ఆ రకంగా అక్కడక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కూడా, అది మనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది మనం రానియకూడదు, వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చదువుకోవాలి. దానికి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగాలు అందరూ కూడా దయచేసి ఇక్కడ వాళ్ళు అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ తర్వాత ఒక 9 కార్పొరేషన్లు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే చాలా ఎక్కువ ఉన్నారు. లైక్ ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీతో పాటు పీర్జాదిగూడ, బోడుపల్, బడంగ్పేట్, నిజాంపేట్, జల్పల్లి, మీర్పేట్, బండ్లగూడ జాగీర్ అండ్ జవహర్ నగర్, ఈ 9 కార్పొరేషన్లు మన కొత్తగా ఫామ్ అయినటువంటివి హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు. వీటిలో ఎక్కువ కేంద్రీకృతమైంది ఇక్కడనే ఉంది. ఇది పారిశ్రామికంగా పనిచేయడానికి వచ్చిన కూలీలు కావచ్చు, లేదా హౌస్ బిల్డింగ్ యాక్టివిటీ వాళ్ళు కావచ్చు, కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఆదుకునే అక్కడ మన మీద ఉంది. ఈ హైదరాబాద్ చుట్టూ ఉండే పెరిఫరి వాళ్ళు ప్లస్ జిల్లాల్లో ఉండే వాళ్ళు అందరినీ కూడా చేయాలి. మరి ముఖ్యంగా హైదరాబాద్ కలెక్టర్,
రంగారెడ్డి కలెక్టర్ అండ్ మేడ్చల్ కలెక్టర్ జిహెచ్ఎంసీ మేయర్ గారితో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారితో, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీతో సమన్వయం చేసి ఎట్టి పరిస్థితులలో వీళ్ళకి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ఈ మున్సిపల్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, అట్లానే జిల్లాల కలెక్టర్లు వీళ్ళందరూ కలిసి సమన్వయం చేయాలి. చేస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. దాని ఖర్చు కోసం వెనుకాడొద్దండి. ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లలు కొందరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. హాస్టల్ మానేస్తారని మూసేస్తారని ఎట్టి పరిస్థితుల్లో ముయ్యరు, ముయ్యబడై మీకు అన్నం పెడతారు, ఇక్కడనే మంచిగా ఇక్కడనే ఉండండి. ఎందుకంటే ఈ విపత్కర సమయంలో ఒక చోట నుంచి ఒక చోట ఇబ్బడి ముబ్బడిగా పోయి కదలికలు తగ్గితేనే మంచిదని అంటున్నారు. పొద్దున ప్రైమ్ మినిస్టర్ గారు నాకు అదే చెప్పినారు. ఎంతవరకు వీలైతే అంతవరకు కదలికలు నిరోధించండి, అదే మన దేశాన్ని కాపాడుతుంది. మనకి ఇంకో గతి లేదు, మనకంత హై ఎండ్ టెక్నాలజీ లేదు దేశంలో. ఎక్కువ ఎటువంటి వేల కొద్ది వెంటిలేటర్స్ కూడా లేవు దేశంలో. కాబట్టి మనం ప్రజలను మూమెంట్ కట్టడి చేసి వ్యాప్తిని నిరోధించడమే మనకు పెద్ద మందు, కాబట్టి ఆపాలని చెప్తా ఉన్నారు. దయచేసి ఆ విధంగా పేదలు, భిక్షగాళ్ళు, యాచకులు, నైట్ షెల్టర్స్లో ఉండేవాళ్ళు, అనాథ శరణాలయాల్లో ఉండేటువంటి ఆర్ఫనైజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత ఇతర రాష్ట్రాల కూలీలు, రకరకాల వృత్తులలో పనిచేసే వాళ్లకు వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఆకలితో బాధపడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడనే దయచేసి వాటిని ఎంబడబడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పశుగ్రాసం ఫీడర్ కూడా ఖచ్చితంగా రావాలి. కొన్ని రకాల వాహనాలు అనుమతించబడతాయి. ఇబ్బడి ముబ్బడి ఎటుపడతాడు కదా అన్ని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.